పాటలు పాడుతుంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుని మేము ఎప్పుడు అలా పాడుకుంటే ఈరోజు అది ఈ కీబోర్డ్ అంతా ప్లే చేసిన ఆయన ఎదురుకుండా ఉన్నారు. ఇది కళా నిజం అర్థం కావట్లేదు సార్. వండర్ఫుల్ సాంగ్స్. ఈ పాటలు లేకపోతే మేము కూడా లేము. ఐ థింక్ చాలామంది గాయని గాయకులు అనుకుంటారు. అయితే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మాధవపెట్టి సురేష్ గారి స్పీచ్ నాకు తెలిసి మేము ఆయన బాగా పాటలతో హింసి చేసాం. ఇప్పుడు 2 మినిట్స్లో ఇంకా సురేష్ గారు వేదిక మీదకి వచ్చి మనం ఎన్ని తెలుసుకోవాలనుకున్నామో అవన్నీ కూడా మనకు తెలియజేస్తారు. మనలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగచ్చు. దానికి ముందు నేను ఒక్క నిమిషం, ఒక మంచి గాయని ఇక్కడ ఉన్నారు, రండి సౌజన్య ఇక్కడ రండి. ఆవిడ అమెరికాలో న్యూజెర్సీలో చాలా మంచి గాయని, చాలా బాగా పాడతారు. నాకు ఇండియాలో కూడా తెలుసు. ఒక 2007లో నేను ఒక కాన్సర్ట్లో మేమందరం తిరిగాము. ఇందాక నుంచి పిలవడం కుదరలేదు, ఆల్రెడీ లేట్ అయిపోయిందని. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ వేరే కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారు. ఒక్క లైన్ ఏదన్నా మాకోసం వినిపిస్తే మీరు వెళ్ళిపోవచ్చు. ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారు. వెళ్ళిపోతా అని. Sorry, I'm here for another concert. I have to leave. పాపం సురేష్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ఐ వాజ్ లైక్ లేదండి నేను తప్పకుండా వచ్చి కలుస్తాను అని చెప్పాను. ఆల్రెడీ న్యూజెర్సీలో చేశాను ఒక మీట్ అండ్ గ్రీట్, అక్కడ కూడా కలిశాను. ఇట్ వాజ్ మై ప్లెజర్, ఆనర్ అగైన్ సార్. మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఆల్ ది ఆడియన్స్. ఐ జస్ట్ సింగ్ 2 లైన్స్. మై క్యాబ్ ఇస్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఐమ్ సో సారీ టు హ్యావ్ బీన్ బార్జింగ్ ఇన్ లైక్ దిస్.